हाई फ्रेंड्स मन सुधीर बाबू अंड कृति शेट्टी नटिंचिना आ अम्माई गुरिंची मीकु चेप्पाली मूवी स्टोरी एक्सप्लेन चेसुकोबोतुन्नाम इलागे मीकु इंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी इंका ये मात्रं आलस्यं चेयकुंडा मूवीलोकि वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने मन मूवी हीरोइन सुधीर बाबू यास नवीन नी चूपिस्तारु। अयिते नवीन कमर्शियल डायरेक्टर गा वरुसगा 5 ब्लाक बस्टर सिनिमालु तीसी इप्पुडु तीसिन मिसेलना सिनिमा तो इंडस्ट्री हिट अवडंतो डबुल हैट्रिक मूवीस तीसिन नवीन नी टीवी चैनल्स वाळ्ळु इंटर्व्यू चेस्तू पोगुडुतू उंटारु। दांतो नवीन कूडा चाला हैप्पीगा उंटाडु। नेक्स्ट सीन लो नवीन फ्रेंड अयिन रवि नवीन नी कलिसि तनतो नुव्वेमो वरुसपेट्टि हिट सिनिमालु तीस्तुंटे मरोपक्क नुव्वु अंटे पडनि कोंतमंदि मूवी क्रिटिक्स नुव्वु ओके रकम कथलने मल्ली मल्ली तीस्तुन्नावनि नवीन तीसे सिनिमालु अन्नि पातकाय चिंतपच्चल्ला उंटुन्नायनी अंटुन्नारु अनि चेप्पगा अदि विन्न नवीन मनं सक्सेस् अवुतुंटे मनं अंटे पडने वाळ्ळु इलाने अंटारु अवन्नी मनं पट्टिंचुकुंटे मुंदरिकि वेळ्ळलेमनि चेप्तादु। अदे रोजु रात्रि नवीन प्रोड्यूसर फ्यान्सी परमेश्वर नि कलिसि सार् नेनु ओक ब्यूटिफुल् प्रिन्सेस् लांटि अम्मायि चुट्टू जरिगे कथतो सिनिमा तीयालनुकुंटुन्नानु ई सिनिमाकि हीरोइन् गा फ्रेश్ లుక్ ఉండడానికి కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పగా దానికి ప్రొడ్యూసర్ ఓకే చెప్పి ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యేలా తీయి అని చెప్తాడు। అలా అక్కడి నుండి నవీన్ కార్లో ఇంటికి వెళ్తూ మూవీ థీమ్ గురించి కొత్త హీరోయిన్ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా అప్పుడే సడన్ గా నవీన్ కార్ ముందు వెళ్తున్న చెత్త వ్యాన్ బ్రేక్ వేయడంతో వ్యాన్ లో ఉన్న చెత్త నవీన్ కార్ మీద పడడంతో అది చూసిన నవీన్ కోపంతో కారు దిగి ఆ చెత్తను తన కార్ నుండి తీసేస్తూ ఉండగా అప్పుడే నవీన్ కి ఆ చెత్తలో ఒక సినిమా రీల్ బాక్స్ దొరుకుతుంది। దాన్ని తీసుకున్న నవీన్ ఇంటికి వెళ్లి అసలు ఆ రీల్ లో ఏముందో చూడాలి అని స్క్రీన్ వేసి చూడగా అందులో ఉన్న అమ్మాయిని చూసిన నవీన్ కి బాగా నచ్చేస్తుంది। దాంతో తన్నే చూస్తూ తన్నే గురించి ఆలోచిస్తూ తన నెక్స్ట్ తీయాలి అనుకుంటున్న సినిమాకి కొత్త హీరోయిన్ గా తన్నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యి మరుసటి రోజు నవీన్ తన కో-డైరెక్టర్ బోస్ అండ్ రవిని తన ఇంటికి పిలిచి వాళ్ళకి అమ్మాయిని చూపించి మన నెక్స్ట్ సినిమాకి హీరోయిన్ తనే కానీ నాకు తన గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియవు అందుకే ఎలాగైనా అమ్మాయి ఎవరో కనుక్కోమని బోస్ తో చెప్తాడు। దాంతో బోస్ ఆ అమ్మాయి ఫోటో తన ఫోన్ లో తీసుకుని తనకి తెలిసిన ఫిలిం ఆడిషన్ స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయి గురించి అడుగుతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు। దాంతో నవీన్ చాలా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి ఇంకా దొరకదు అని ఫిక్స్ అయ్యి ఆ రీల్ బాక్స్ ని మూలన పడేస్తాడు। సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి నవీన్ అండ్ బోస్ ఒక కాఫీ షాప్ లో ఉండగా అప్పుడే నవీన్ ఆ హోటల్ బయట రీల్ బాక్స్ లో ఉన్న అమ్మాయి అక్కడే ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి నవీన్ వెంటనే ఆ వ్యక్తిని కలిసి ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళిన అమ్మాయి ఎవరు అని అడగగా దానికి ఆ వ్యక్తి ఆ అమ్మాయి పేరు అలేఖ్యా అని తను ఒక ఐ డాక్టర్ అని తను పనిచేసే క్లినిక్ అడ్రస్ ఇస్తాడు। నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు నవీన్ బోస్ ని తీసుకుని తనకి కొంచెం ఐ ప్రాబ్లం ఉంది అన్నట్టు అలేఖ్యా అపార్ట్మెంట్ తీసుకుని అలేఖ్యా క్లినిక్ కి వెళ్తారు। అలా నవీన్ అలేఖ్యా ని కలవగా అలేఖ్యా నవీన్ ని చూసి ప్రాబ్లం ఏంటి అని అడగగా కళ్ళు మస్కమస్కగా కనిపిస్తున్నాయని అబద్ధం చెప్తాడు। దాంతో అలేఖ్యా ఐ టెస్టులు చేస్తూ ఉండగా మీకు సినిమాలంటే ఇష్టమా నేను తీసిన సినిమాలు చూసారా అని అడగగా దానికి అలేఖ్యా నాకు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదు అయినా మీరు తీసిన సినిమాలు ఏమంత గొప్పగా లేవు అని చెప్పి నవీన్ తనకి ఐ ప్రాబ్లం అని అబద్ధం చెప్పి కావాలనే తనని కలవడానికి వచ్చాడు అని అర్థమయ్యి మీకు ఏ ప్రాబ్లం లేదు అని కోపంతో ఐ డ్రాప్స్ ఇచ్చి వెళ్లిపోమంటుంది। అయితే నవీన్ అలేఖ్యాతో మీరేమో మీకు సినిమాలంటే ఇష్టం లేదు అంటున్నారు కానీ మీకు సంబంధించిన ఒక సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది అని అదేంటో తెలుసుకోవాలి అని ఉంటే మీరు నాతో పాటు కాఫీ షాప్ కి రావాలి అని నాకు ఫోన్ చేయండి అని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లిపోతాడు। అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన అలేఖ్యా తన ఫ్రెండ్ జో కి జరిగిందంతా చెప్పగా అది విన్న జో అంత పెద్ద డైరెక్టర్ కాఫీకి పిలిచాడు అది కాక నీ సీక్రెట్ ఏంటో తెలుస్తుంది వెళ్ళవచ్చు కదా అంటుంది। దానికి అలేఖ్యా తను సెలబ్రిటీ అయితే పిలిస్తే వెళ్ళాలా తను సీక్రెట్ అని చెప్పి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు నేను కలవను అంటుంది। అప్పుడే అలేఖ్యా నెంబర్ సంపాదించిన నవీన్ అలేఖ్యాకి ఫోన్ చేసి ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు అని అడగగా కోపంతో అలేఖ్యా ఫోన్ కట్ చేసి తన నెంబర్ బ్లాక్ చేస్తుంది। సీన్ కట్ చేస్తే నవీన్ బోస్ అండ్ రవిని కలిసి ఆ అమ్మాయిని హీరోయిన్ గా లాంచ్ చేయాలి అనుకుంటే తనకేమో సినిమాలంటే ఇష్టం లేదు మరీ ముఖ్యంగా నా సినిమాలంటే చిరాకు అందుకే ఆ అమ్మాయి గురించి బాగా తెలుసుకోవాలి తర్వాత తనకి క్లోజ్ అవ్వాలి ఇంటికి పిలిచి ఆ రీల్ తనకి చూపించి తన ఫేస్ లో రియాక్షన్స్ చూసి తననే నా నెక్స్ట్ సినిమా హీరోయిన్ గా ఒప్పించాలి అని చెప్తాడు। అలాగే అసలు అలేఖ్యకి సినిమాలంటే ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలి అని అంతకంటే ముందు అలేఖ్య ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి నవీన్ ఒక ప్లాన్ ప్రకారం అలేఖ్య ఫాదర్ పనిచేసే బ్యాంక్ కి బోస్ ని పంపి సినిమా షూటింగ్ కోసం బ్యాంక్ పర్మిషన్ కావాలి అని అడగగా అది వినగానే అలేఖ్య ఫాదర్ మాకు సినిమా వాళ్ళ మీద నమ్మకం లేదు అందుకే ఇవ్వము అని తిట్టి వెళ్లిపోమంటాడు। తర్వాత అలేఖ్య మదర్ నడుపుతున్న మంగళ పబ్లిషర్స్ బుక్ షాప్ కి వెళ్లి తనని కూడా సినిమా షూటింగ్ కోసం మీ షాప్ కావాలి అని అడగగా అది విన్న అలేఖ్య మదర్ బోస్ ని తిట్టి అక్కడి నుండి వెళ్లిపోమంటుంది। దాంతో అంతా చూసిన నవీన్ కి అలేఖ్య ఫ్యామిలీకి కూడా సినిమాలంటే పడదు అని అర్థమవుతుంది। ఇదిలా ఉండగా ఒక రోజు బోస్ కి అలేఖ్య హాస్పిటల్లో పనిచేసే నర్సు ద్వారా అలేఖ్య ఐ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయబోతుంది అని రేపు ఐ డొనేషన్ డ్రైవ్ ఓపెనింగ్ సెరమనీ ఉంది అని చెప్పడంతో బోస్ అదే
విషయాన్ని నవీన్కి చెప్పి అలాగే హాస్పిటల్ చీఫ్ డాక్టర్ అయిన కుట్టిని కలిసి ప్లాన్ ప్రకారం ఐ డొనేషన్ డ్రైవ్కి చీఫ్ గెస్ట్గా నవీన్ని పిలిచేలా చేస్తాడు. దాంతో నవీన్ని అక్కడ చూసిన అలేఖ్యకి బాగా కోపం వస్తుంది. అలా అక్కడికి వచ్చిన నవీన్ తను చనిపోయాక తన కళ్ళని మరొకరికి ఉపయోగపడేలా డొనేట్ చేస్తున్నాను అని చెప్పి అలాగే ఈ ఐ డొనేషన్ డ్రైవ్ కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తాడు. తర్వాత నవీన్ అలేఖ్యని కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అలేఖ్య నవీన్తో ఇలాంటి చీప్ ట్రిక్స్కి నేను మీకు పడను అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి అలేఖ్య ఫ్రెండ్ అయిన డాక్టర్ రజిత వచ్చి నవీన్తో నాకు మీ సినిమాలంటే చాలా ఇష్టమని మీకు థ్యాంక్స్ చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే 6 నెలల క్రితం మా అబ్బాయి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడు మీకు పెద్ద ఫ్యాన్. వాడికి మీ సినిమాలోని నీకు కావాల్సినట్టు బ్రతికేది అది బ్రతికి కాదు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉంటే అది అసలైన జన్మ అనే డైలాగ్ అంటే చాలా ఇష్టం. అందుకే వాడు చనిపోయే ముందు వాడి ఆర్గాన్స్ డొనేట్ చేయమని చెప్పాడు. మీరు ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీస్తారు కానీ అలాంటి ఒక్క డైలాగ్ చాలు కదండి 12 ఏళ్ల అబ్బాయిని కదిలించడానికి, ఇదంతా మీ వల్లే అని చెప్పి ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా విన్న నవీన్ కూడా బాగా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే నవీన్ అలేఖ్యతో ఇప్పటిదాకా నేను కలవాలని ప్లాన్ చేశాను కానీ ఇది మాత్రం నా ప్లాన్ కాదు అని ఆడియన్స్ అమేజింగ్ గా చెత్తలో నుండి కూడా మంచి ఎరుకోగలరు అంటాడు. అది విన్న అలేఖ్య ఆ అబ్బాయికి నచ్చిన మీ డైలాగ్ అంత చెత్తగా ఏం లేదు అని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే నవీన్ ఇప్పటిదాకా మిమ్మల్ని టార్చర్ చేయాలని వెంటపడలేదు, ఈ గిఫ్ట్ ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడండి అని, తర్వాత నాతో మాట్లాడాలి అనిపిస్తే కాల్ చేయండి, లేదంటే నేను మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అలా ఇంటికి వచ్చిన అలేఖ్య ఆ గిఫ్ట్ లో ఉన్న ఎంటీ రీల్ బాక్స్ చూసి షాక్ అవుతుంది. అలాగే పేపర్ మీద నా కళను చంపుకుంటే నన్ను నేను చంపుకున్నట్టే అని రాసి ఉండడం చూసి బాగా ఏడుస్తుంది. వెంటనే నవీన్ కి ఫోన్ చేసి అడ్రస్ అడిగి నవీన్ ఇంటికి వెళ్తుంది. అలాగే నవీన్ తో పాటు ఆ వీడియో చూసి బాగా ఏడుస్తుంది. అది చూసిన నవీన్ షాక్ అయ్యి ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటాడు. అప్పుడే అలేఖ్య అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే అది నేను కాదు మా అక్క అఖిల, మేము ట్విన్స్ అంటుంది. అది విన్న నవీన్ షాక్ లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే నవీన్ అసలు ఏం జరిగింది అని అడగ్గా అలేఖ్య జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అఖిలకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే చిన్నప్పటి నుండి స్కూల్లో అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేది. అయితే నాన్నకు మాత్రం అది ఇష్టం ఉండేది కాదు, మనది ట్రెడిషనల్ ఫ్యామిలీ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయకు అని తిడుతూ ఉండేవాడు. కానీ అఖిల మాత్రం నాన్న మాటలు వినేది కాదు. అలా ఒకసారి కాలేజీలో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ లో రోమియో జూలియట్ యాక్ట్ లో జూలియట్ గా అఖిల యాక్ట్ చేస్తుంది. అయితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ రోమియోతో జూలియట్ ని ముద్దు పెట్టుకోమని అరుస్తూ ఉంటాడు. అది చూసిన అఖిల ఫాదర్ కి బాగా కోపం వచ్చి ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొనకు అని బాగా తిడతాడు. నెక్స్ట్ సీన్ లో అఖిల క్లోజ్ ఫ్రెండ్ అయిన దీపక్ డైరెక్టర్ గా సినిమా తీయబోతున్నాడు అని దాంతో నేనే హీరోయిన్ అని అలేఖ్యకి చెప్పి దీపక్ ని అలేఖ్యకి పరిచయం చేస్తుంది. అలా సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ విషయం కాస్త అఖిల ఫాదర్ కి తెలిసి అఖిలని అందరి ముందు కొట్టి ఇంటికి తీసుకుని వెళ్తాడు. దాంతో బాగా కోపం వచ్చిన అఖిల ఇంట్లో నుండి వెళ్లిపోయి దీపక్ అంటే తనకి ఆల్రెడీ ఇష్టం ఉండడంతో తనని పెళ్లి చేసుకుంటుంది. అలా కొన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. అయితే ఒక రోజు దీపక్ తీస్తున్న సినిమా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ అంతా చనిపోవడంతో సినిమా ఆగిపోయి ఇదంతా దీపక్ బ్యాడ్ లక్ అని అందరూ దీపక్ ని బ్యాడ్ డైరెక్టర్ గా చూస్తారు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన దీపక్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. దాంతో అఖిల చాలా బాధపడుతుంది. అఖిల పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి చాలా బాధపడి అఖిలని ఆ సంఘటన నుండి బయటపడేలా చేయడానికి ఫ్యామిలీ అంతా నోయిడాకి షిఫ్ట్ అవుతారు. అయితే దీపక్ చనిపోయిన సంఘటనని మర్చిపోలేని అఖిల ఒక రోజు అదే బాధతో బిల్డింగ్ పై నుండి దూకి చనిపోయింది అని అంతా చెప్తుంది. అందుకే అప్పటి నుంచి సినిమా అన్న సినిమా వాళ్ళు అన్న అమ్మా నాన్నలకి చాలా కోపం వస్తుంది అని ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమయ్యే ఉండాలి. మా పేరెంట్స్ నన్ను ఎప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకోరు, మనం ఎప్పటికీ మళ్ళీ కలవకపోవడమే మంచిది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది విన్న నవీన్ చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన నవీన్ తన ఫ్రెండ్ రవిని పిలిచి అఖిల గురించి చెప్పి నా నెక్స్ట్ సినిమా ఇదే, ఎందుకంటే అఖిల హస్బెండ్ తనని హీరోయిన్ గా స్టార్ట్ చేసిన సినిమా 4 రోజులు షూట్ చేసి ఆగిపోయిన సినిమాకి సంబంధించిన రీల్ బాక్స్ స్క్రాప్ లో పోయి ఎక్కడెక్కడో తిరిగి 6 సంవత్సరాల తర్వాత చెక్కు చెదరకుండా డిస్నీ నా వద్దకు చేర్చింది. నాతో పాటు అఖిల కథ రాయడానికి నువ్వే నా కోవరైటర్ వి అంటాడు. నెక్స్ట్ సీన్ లో నవీన్ వెళ్లి అలేఖ్యని కలిసి నీతో ఒక విషయం చెప్పాలి అని, నేను 22 సంవత్సరాలకే చదువు తలకెక్కక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా ఇబ్బందులు పడ్డాను, అదే టైంలో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, నా ఫస్ట్ లవ్, ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అని కళ్ళు కంటూ ఉండేది, నాకు డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే ఆ అమ్మాయికి క్యారెక్టర్ ఇస్తా అని ప్రామిస్ కూడా చేశా, అలా నాకు ఒక పెద్ద పేరున్న ప్రొడ్యూసర్ పెద్ద బ్యానర్ నుండి అవకాశం వచ్చింది, హీరోయిన్ గా నేను ఆ ప్రేమించిన అమ్మాయి ఉండాలి అన్నా సరే ఓకే చెప్పాడు ప్రొడ్యూసర్, కానీ ఒక కండిషన్, ఆ అమ్మాయి నాతో పడుకోవాలి అన్నాడు, కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, మరోవైపు ప్రేమించిన అమ్మాయి, ఏమీ ఆలోచించకుండా నో చెప్పి అక్కడ నుండి వచ్చి అదే విషయం అమ్మాయికి చెప్పా, కానీ అది విన్న ఆ అమ్మాయి దాంట్లో ఏముంది, నాకు యాక్ట్రెస్ అవ్వాలి అని ప్యాషన్, ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నాకు తెలుసు, అందుకే నేను దానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను అంటుంది. నేను లవ్ చేస్తున్నాను కానీ ఇది ప్రొఫెషనల్ డెసిషన్, సెంటిమెంట్స్ పెట్టుకుని కెరీర్ పాడు చేసుకోకు అంటుంది. అది విన్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, లోకమంతా చీకటిగా కనిపించింది, 2-3 రోజులు పిచ్చోర్లా తిరిగాను, డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలి అనుకుని అందుకే మా పేరెంట్స్ కి సోషల్ లెటర్ రాయబోతూ ఉండగా అప్పుడే ఒత్తుగా పెట్టుకున్న న్యూస్ పేపర్ లో ఒక వార్త చూసా, అది ఇదే అని అఖిల హస్బెండ్ దీపక్ ఆ
ఆత్మహత్య గురించి చదివి బ్రతకాలి సక్సెస్ కోసం బ్రతకాలి అని డిసైడ్ చేసుకున్న సూసైడ్ నోట్ చింపి పడేశా. తర్వాత ఫ్యాన్సీ పరమేశ్వర్ గారు నాకు బ్రేక్ ఇచ్చారు. గట్టిగా కమర్షియల్ సక్సెస్ కోసం సినిమా తీశాను. వరుసగా హిట్ మీద హిట్ కొట్టాను. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు దీపక్ చనిపోయి ఉండకపోతే ఈ రోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు అని. అతని కళ చనిపోయి నా కళను బ్రతికించింది. ఇన్ని రోజులు నన్ను అమ్ముకుని సినిమాలు తీశాను, కానీ మొదటిసారి నన్ను నమ్ముకుని సినిమా తీయాలి అనుకుంటున్నా. నన్ను బ్రతికించిన దీపక్ కళని నేను బ్రతికించాలి. అఖిల లేకపోతే దీపక్ కళ లేదు. అఖిల కళను బ్రతికించగలిగేది మీరు ఒక్కరే. ఇది స్వార్థం కోసం చెప్పట్లేదు. మీరు ఈ పాత్ర చేస్తే మీరు ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ మీ అక్కకి ఇవ్వలేరు. ఈ పాత్ర మీరే చేయాలి అని అడగ్గా దానికి అలేఖ్య చాలా బాధపడి నవీన్ అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తుంది. దాంతో నవీన్ బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చిన అలేఖ్య నవీన్ చెప్పిన దాని గురించే బాగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన అక్క ఒకసారి తనతో చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఒకసారి అఖిల అలేఖ్యతో, మనమిద్దరం ఒకేలాగా ఎందుకున్నామో తెలుసా, ఎప్పుడైనా ఒకరు సగంలో వదిలేసింది మరొకరు దాన్ని పూర్తి చేయడానికి అని చెప్పిన విషయం గుర్తొచ్చి వెంటనే నవీన్ కి ఫోన్ చేసి, నేను మీరు తీయబోయే సినిమాలో అఖిలాగా యాక్ట్ చేస్తాను, కానీ నేను యాక్ట్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు, షూటింగ్ అంతా సీక్రెట్ గా జరగాలి అని చెప్తుంది. అది విన్న నవీన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన అసిస్టెంట్ డైరెక్టర్ బోస్ కి విషయం చెప్పి సిటీకి దూరంగా ఒక హౌస్ లో సినిమాకి సంబంధించిన అన్ని లొకేషన్స్ అక్కడే ఏర్పాటు చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అలా ఎవరికీ తెలియకుండా, ముఖ్యంగా అలేఖ్య పేరెంట్స్ కి ఎలాంటి డౌట్ రాకుండా అలేఖ్య తన క్లినిక్ సమయంలో మాత్రమే షూటింగ్ లో పాల్గొంటూ ఉంటుంది. అయితే ఇదే ప్రాసెస్ లోనే అలేఖ్యకి నవీన్ మంచితనం నచ్చి తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా అలేఖ్య నవీన్ రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క అలేఖ్య పేరెంట్స్ తన కోసం ఒక పెళ్లి సంబంధం చూస్తారు. ఆ అబ్బాయి పేరు వరుణ్, సీసీఎంబీఏలో సైంటిస్ట్ గా పనిచేస్తూ ఉంటారు. తన గురించి తెలిసిన అలేఖ్య కూడా తన పేరెంట్స్ మాటకి నో చెప్పడం ఇష్టం లేక నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అని చెప్తుంది. తర్వాత అలేఖ్య నవీన్ కి ఫోన్ చేసి విషయమంతా చెప్పగా అది విన్న నవీన్ కొంచెం బాధగా, మరి పెళ్లి ఎప్పుడు అని అడుగుతాడు. దానికి అలేఖ్య, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి అని చెప్పాను, ఎందుకంటే నా ముందు ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ నీ సినిమా కంప్లీట్ చేయాలి, తర్వాత రెండవ ప్రాబ్లం ఏంటో రేపు నేను కలిసి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అలేఖ్య షూటింగ్ స్పాట్కి వెళ్ళి అదే సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేయడానికి వచ్చిన వరుణ్ని చూసి షాక్ అవుతుంది. అందుకే తర్వాత అలేఖ్య వరుణ్ని కలిసి తను సినిమాలో నటిస్తున్నట్టు తన పేరెంట్స్కి చెప్పకండి అని అడుగుతుంది. వరుణ్ కూడా సేమ్, ఈ విషయం మా పేరెంట్స్కి తెలియదు, మీరు కూడా చెప్పకండి అని అంటాడు. అప్పుడే అక్కడికి నవీన్ రావడంతో నవీన్కి వరుణ్ని పరిచయం చేస్తుంది. అలా కాసేపటికే నవీన్, అలేఖ్య అని రెండవ ప్రాబ్లం ఏంటి వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి అని అడగ తర్వాత చెప్తానులే అంటుంది. అలా అంత సాఫీగా సినిమా షూటింగ్ జరిగిపోతూ ఉండగా ఒకరోజు అలేఖ్య వాళ్ళ మదర్ బుక్ స్టాల్లో పనిచేసే మహిళ అలేఖ్య అని సినిమా షూటింగ్ ప్లేస్లో చూసి తను సినిమాలో యాక్ట్ చేస్తుంది అన్న విషయం తెలిసి అలేఖ్య పేరెంట్స్కి విషయం చెప్తుంది. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన అలేఖ్య అని తన, నువ్వు సినిమాలో నటిస్తున్నావా అని అడగ్గా దానికి అలేఖ్య అవును అని నిజం చెప్పేస్తుంది. అది విన్న అలేఖ్య ఫాదర్ తనని కొట్టి, మాకు ఇష్టం లేని పని చేసి తను చనిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా అదే చేయాలని చూస్తున్నావా, నువ్వు గనక మళ్ళీ షూటింగ్ స్పాట్కి వెళ్తే మేము చనిపోతామని తన పేరెంట్స్ బెదిరించడంతో అలేఖ్య కోపంతో, ఇది అక్క డ్రీమ్, తన కోసం చేయాలి అనుకున్నా అని చెప్పి కోపంగా అక్కడ నుండి తన ఫ్రెండ్ జో ఇంటికి వెళ్ళి జరిగిందంతా తనకి చెప్పడంతో జో అలేఖ్యని ఓదారుస్తుంది. నెక్స్ట్ డే అలేఖ్య నవీన్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి షూటింగ్కి వెళ్తే అమ్మ నాన్న చనిపోతాం అంటున్నారు అని చెప్పి సారీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో నవీన్కి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అలేఖ్య కూడా బాధపడుతూ ఉండగా ఒకరోజు కాఫీ షాప్లో నవీన్ అలేఖ్యని కలిసి ఓదారుస్తూ ఉంటాడు. అది కాస్త వరుణ్ చూస్తాడు. దాంతో ఇద్దరు ఒకరంటే మరొకరికి ఇష్టమని అర్థం చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు ఒక వెబ్సైట్లో అలేఖ్య అండ్ నవీన్ గురించి హీరోయిన్ డైరెక్టర్ రాసలీలలో అని రాసి ఉండడంతో అది చూసిన అలేఖ్య ఫాదర్ అలేఖ్యని కలిసి, ఇందుకే ఇలా జరుగుతుంది అని తెలిసే మేము ఈ సినిమాలు వద్దు అనేది, ఇప్పటికైనా నా మాట విను లేదా నువ్వే మా పరువు తీసి చంపేయని తిట్టి వెళ్ళిపోతాడు. దాంతో బాగా కోపం వచ్చిన అలేఖ్య ఆ వెబ్సైట్లో ఆ గాసిప్ రాసింది శ్రీపతి అనే ప్రొడ్యూసర్ అని తెలిసి తనని కొట్టడానికి తన ఇంటికి వెళ్తుంది. ఇదే విషయం నవీన్కి తెలిసి తను కూడా అక్కడికి బయలుదేరతాడు. అయితే అప్పటికే అలేఖ్య శ్రీపతి ఇంట్లోకి వెళ్లి తనని కొట్టడంతో శ్రీపతి తన మనుషులతో అలేఖ్యని చంపాలి అని చూడగా అప్పుడే అక్కడికి నవీన్ వచ్చి శ్రీపతిని కుక్కని కొట్టినట్లు కొట్టి అలేఖ్యని అక్కడ నుండి తీసుకెళ్తూ అలేఖ్యతో, అలా ఒంటరిగా వెళ్ళిపోతే ఎలా, ఈ శ్రీపతి ఎంత డేంజరస్ తెలుసా, నేను ప్రేమించిన అమ్మాయిని పడుకోమని చెప్పింది ఈ శ్రీపతి అంటాడు. అది విన్న అలేఖ్య షాక్ అవుతుంది. అందుకే వాడు నాతో ఎప్పుడు సినిమా తీయాలని అడిగినా సరే చీపోమ్మంటాను, అదే కోపంతో ఇలా చేశాడు అంటాడు. అది విన్న అలేఖ్య చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో అలేఖ్య తన పేరెంట్స్తో, మీరు ఎవరో రాసిన ఆ చిత్తవార్తను నమ్మారు కానీ నా కూతురు అలాంటిది కాదు అని ఒక్క మాట చెప్పలేకపోయారు. అక్క నాలో సగం నాన్న, ఈ సినిమా చేస్తున్నప్పుడే నాలో ఉన్న అక్కని నేను మొదటిసారి కలుసుకున్నాను, అందుకే అక్క కలని నేను పూర్తి చేయాలి, ఈ సినిమా అయిపోయేదాకా నేను జాయింట్లోనే ఉంటాను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా 3 నెలలు గడిచిపోతాయి. సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నవీన్ అలేఖ్య పేరెంట్స్ని కలిసి, నేను డబ్బు కోసం సంపాదించాలని సినిమా తీయలేదు సార్, అఖిల కథని అందరికీ తెలిసేలా చేయాలని తీసా, అందుకే మొదటిసారిగా ఈ సినిమా మీరు చూసి నచ్చకపోతే ఈ సినిమా రిలీజ్ కూడా చేయను. ఇంకా మీతో చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే అలేఖ్య అంటే నాకు ప్రాణం సార్, కానీ ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను లైఫ్లో అలేఖ్యని మళ్ళీ కలవను అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ప్రీమియర్ షోకి అలేఖ్య పేరెంట్స్ అండ్ వరుణ్ కూడా
వస్తారు. దాంతో అలేఖ్యాండ్ నవీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా షో స్టార్ట్ అవుతుంది. మూవీ నేమ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మూవీలో అలా అలేఖ్యాండ్ తన పేరెంట్స్ కి మధ్య జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ తో పాటు అఖిల తన పేరెంట్స్ ని ఎంతలా మిస్ అయ్యిందో చూపించడంతో పాటు నవీన్ తనకి దొరికిన అఖిల రీల్లో ఉన్న ఆ వీడియో క్లిప్ ని యాడ్ చేసి అదే విషయాన్ని అఖిల పేరెంట్స్ కి చెప్తాడు. అది విన్న అఖిల పేరెంట్స్ తన కూతురిని ఎంతలా బాధ పెట్టారో అర్థం చేసుకుని తనకి తమంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకుని అలాగే అఖిలని ఎప్పటికీ తమతో పాటే ఉండేలా చేసినందుకు నవీన్ కి థ్యాంక్స్ చెప్తారు. అలాగే సినిమా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దాంతో అలేఖ్య అండ్ నవీన్ తో పాటు అలేఖ్య పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చివరికి అలేఖ్య పేరెంట్స్ నవీన్ కి అలేఖ్యనిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడే నవీన్ అలేఖ్యని నువ్వు ఆ రెండో ప్రాబ్లం ఏంటో నాకు ఇంకా ఇప్పటికీ చెప్పలేదు అని అడగ్గా దానికి అలేఖ్య నీ కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అని అంటుంది. దానికి నవీన్ పని చేయకపోతే ఇంత అందమైన అమ్మాయిని ఎలా కనిపెట్టగలిగాను అని చెప్పి తనని కిస్ చేస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.